జిన్నారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కావలసిన ఫర్నిచర్ కోసం జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ న్యూలాండ్ పారిశ్రామిక యాజమాన్యానికి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన న్యూలాండ్ పారిశ్రామిక యాజమాన్యం జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫర్నిచర్ సమకూర్చారు. ఈ సందర్భంగా జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే న్యూలాండ్ పారిశ్రామిక యాజమాన్యం స్పందించి ప్రజలకు కావలసిన వస్తువులను, ఫర్నిచర్ను పంపించడం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే జిన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో కూడా సిఎస్ఆర్ నిధులతో న్యూలాండ్ పారిశ్రామలు తమకు తోచిన సహకారాలు అందించేలా కృషి చేయాలని కోరారు. ప్రజలకు పారిశ్రామిక యాజమాన్యాలు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించుకొని గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. న్యూలాండ్ పారిశ్రామిక ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాల ప్రజలకు హాస్పిటల్స్కి, స్కూల్స్కి తాము తోచిన సహాయ సహకారాలు అన్ని వేళలా అందిస్తామని, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. న్యూలాండ్ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులకు ఎంపీపీ హాస్పిటల్ సిబ్బంది నాయకులు శాల్వలతో సత్కరించి అభినందించారు. అనంతరం జిన్నారం ఎంపీటీసీ లావణ్య నరేష్ న్యూలాండ్ పరిశ్రమ యాజమాన్యానికి పాఠశాల విద్యార్థులకు కావలసిన ప్రొజెక్టర్ మరియు విద్యార్థిని విద్యార్థులకు కావలసిన ల్యాబ్స్ పరికరాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూలాండ్ పరిశ్రమ ప్రతినిధులు హేమచంద్ర, డివి రెడ్డి, సిహెచ్ రవి, శ్రీహర్ష రామకృష్ణ, జిన్నారం ఎంపీటీసీ కొరబోయిన లావణ్య నరేష్, డాక్టర్ తారక్ కోమల్, బాలరాజ్, శివతేజ, వార్డు సభ్యులు నవ్య మహేందర్, శ్రీధర్, శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు యనగండ్ల నరేందర్, పల్నాటి భాస్కర్, కోటేష్ ప్రవీణ్, మల్లేష్ అశోక్ సాయి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లాభాలతో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా జిన్నారం మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని ఇదే విధంగా మీరు ఆదుకోవాలని కోరుకుంటూ, చిన్న విషయాలు మాకు ఏది జరిగినా ఏది అడిగినా మిమ్మల్ని అడుగుతాం సార్, దానికి ఇబ్బంది ఏం పడద్దు. ఎందుకంటే మా గురించి మేము ఇప్పుడు కూడా అడగము, మండల ప్రజల గురించి, మండల వ్యవస్థ గురించి, మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మేము అడుగుతాం సార్. కాబట్టి మీరు స్పందించి దాన్ని యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే ఇంతకుముందు మీరు అడిగినందుకే ఈరోజు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు మీకు అందరు కూడా మరి ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మీ అందరు వెంట మీకు ఏ సాయం కావాలన్నా, అంటే కంపెనీ తరఫు నుంచి కాదన్నా, లేకపోతే మా విలేజ్ తరఫు నుంచి కావాలన్నా, మండల తరఫు నుంచి కూడా ఏ సాయం కావాలన్నా ఖచ్చితంగా మేము సమకూరుస్తాము, మేము వింటూ ఉంటాము. అదేవిధంగా మీరు కూడా మాకు తోడు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క ఇవన్నీ మా యొక్క పిహెచ్సికి మీరు అందరు కూడా ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్.